రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ఇచ్చే అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. కోడి కత్తి కేసుపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును నిందితుడు శ్రీనివాస్ అభ్యర్థించడంతో ఈ మేరకు సుప్రీం ముందుకు వెళ్లాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. నిజానికి గతంలో శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. లిఖితపూర్వక వాదనలో దాఖలు చేయాలని సీఎం జగన్ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. జైల్లోనే దీక్ష చేపడతానని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని హెచ్చరించాడు. శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో 5 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడన్నారు. అతడికి కోర్టు రెగ్యులర్ షెడ్యూల్ను ప్రకటించాలని కోరారు. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే శ్రీనివాస్ నిరహార దీక్ష చేస్తానంటున్నాడని వెల్లడించారు. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ఇచ్చే అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. కోడి కత్తి కేసుపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును నిందితుడు శ్రీనివాస్ అభ్యర్థించడంతో ఈ మేరకు సుప్రీం ముందుకు వెళ్లాలని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. నిజానికి గతంలో శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. ఇక కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేపడతానని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు చెప్పాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని హెచ్చరించాడు. శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో 5 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడన్నారు. అతడికి కోర్టు రెగ్యులర్ షెడ్యూల్ను ప్రకటించాలని కోరారు. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించకపోతే శ్రీనివాస్ నిరహార దీక్ష చేస్తానంటున్నాడని ఆయన వెల్లడించారు.